గుడ్ మార్నింగ్ టీ న్యూస్ కి స్వాగతం. నేను సునీత. కయూపిలో భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వానలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. పలుచోట్ల పిడుగుపాటు, వరద నీరు, ఇళ్ల కప్పులు కూలిపోయిన ఘటనల్లో 24 గంటల్లో 19 మంది మృతి చెందారు. వర్షాలు వరదల ధాటికి లక్నో, బారాబంకి, ప్రద్గపడ్, కన్నౌజ్, ముజఫర్ నగర్ సహా 22 జిల్లాల్లో కాకావికలమవుతున్నాయి. వరదలు పోటెత్తి రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. వర్ష బీభత్సంపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న సీఎం యోగి సహాయక చర్యలను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ నెల 14 వరకు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న ఐఎండీ హెచ్చరికలతో ఆయా శాఖలను అప్రమత్తం చేశారు. భారీ వర్షాల దృష్ట్యా విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. భూకంపం మిగిల్చిన తీవ్ర విషాదంతో మొరాకోలో మృత్యు ఘోషలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ ఘోర విపత్తులో మృతుల సంఖ్య 2900 దాటింది. గాయపడిన వారి సంఖ్య 2000కు పైగా ఉండగా వందలాది మంది బాధితుల పరిస్థితి విషమంగా ఉంది. మరణాల సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ భూకంపం దాటికి గ్రామాలకు గ్రామాలే ధ్వంసమయ్యాయి. శిథిలాల కింద పెద్ద సంఖ్యలో చిక్కుకుపోయిన క్షతగాత్రుల కోసం నిర్విరామంగా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. భూకంప తీవ్రతకు మరకేష్, చిచౌవా, టరౌడెంట్ ప్రాంతాలు కకావికలమయ్యాయి. మొరాకోతో పాటు స్పెయిన్, ఖతార్, బ్రిటన్, యుఏఈ దేశాల నుంచి తరలివచ్చిన రెస్క్యూ టీములు శిథిలాలు తొలగించే కొద్దీ మృతదేహాలు కనిపిస్తూనే ఉన్నాయి. భూకంప ధాటికి విద్యుత్ సరఫరాతో పాటు అన్ని వ్యవస్థలు దెబ్బతినడం వల్ల కారు చీకట్లు కమ్ముకున్నాయి. భూకంపంతో రహదారులు ధ్వంసమైన సహాయక చర్యలకు ఆటంకం ఎదురవుతోంది. దీంతో ఆదుకునే దిక్కులేక ఆకలితో అలమటిస్తున్నారు బాధితులు. ఇక ఈ నెల 15న మధ్యాహ్నం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. ఈ నెల 18వ తేదీ నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరగనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మేరకు నిర్ణయించారు. పార్లమెంటు సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీ వైఖరి, అనుసరించాల్సిన వ్యూహం, సంబంధిత అంశాలపై చర్చించనున్నారు. ఈ మీటింగ్కు పార్టీ రాజ్యసభ, లోక్సభ సభ్యులందరూ తప్పకుండా హాజరు కావాలని పార్టీ అధినేత సీఎం కేసీఆర్ కోరారు. అసోం రాజధాని గౌహతిలో స్ట్రీట్ ఫుడ్ రుచిచూశారు ఎమ్మెల్సీ కవిత. సోమవారం సాయంత్రం రోడ్డు పక్కన ఉన్న ఓ చిన్న మొబైల్ ఫుడ్ కోర్టు వద్ద ఆగి మోమోస్ తిన్నారు. అనంతరం సోషల్ మీడియాలో ఈ విషయాన్ని వెల్లడించారు. స్ట్రీట్ ఫుడ్ వద్దని ఎవరంటారు? ప్రత్యేకించి మోమోస్ లాంటి రుచికరమైన పదార్థాలు ఉన్నప్పుడు అంటూ ఎమ్మెల్సీ కవిత సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశారు.
బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజలు ఆశీర్వదిస్తారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. సీఎం కేసీఆర్ ని మరోసారి భారీ మెజారిటీతో గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ప్రజా ఆశీర్వాదంతో మరింత సేవ చేస్తామన్నారు ఎమ్మెల్సీ కవిత. We always seek blessings for the people of Telangana. We always seek blessings for the people of this nation. So whichever temple we go to, we always ask for the welfare of Telangana state. So hopefully the Telangana people will be very happy, and we also hope that Telangana people will bless the BRS party and Honorable KCR Garu's government. And we hope, and we have the blessings of Telangana people, we will come back to power with thumping majority to serve them better. Thank you. తెలంగాణలో మెడికల్ కాలేజీల సీట్లపై కీలక తీర్పు ఇచ్చింది రాష్ట్ర హైకోర్టు. తెలంగాణ వచ్చిన తర్వాత ఏర్పాటైన మెడికల్ కాలేజీలో ఏపీ విద్యార్థులకు ప్రవేశాల్లో ఎలాంటి రిజర్వేషన్లు వర్తించవని స్పష్టం చేసింది. 2014 జూన్ 2వ తేదీకి ముందున్న కాలేజీల్లోనే తెలంగాణ విద్యార్థులతో పాటు ఏపీ స్టూడెంట్స్ కు సమాన అవకాశాలుంటాయని తేల్చి చెప్పింది. తెలంగాణలో మెడికల్ కాలేజీల్లో రిజర్వేషన్లు ఇక్కడి విద్యార్థులకే సొంతమని స్పష్టం చేసింది రాష్ట్ర హైకోర్టు. ఈ మేరకు కీలక తీర్పునిచ్చింది. కొత్త కాలేజీలోని కాంపిటెంట్ పూల్లో ఉండే 85% ఎంబీబీఎస్ సీట్లు తెలంగాణ విద్యార్థులకే సొంతమని, ఏపీ విద్యార్థులు సెంట్రల్ పూల్లోని 15% సీట్లలో పోటీ పడొచ్చని తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాడే, జస్టిస్ ఎస్వి శ్రవణ్ కుమార్తో కూడిన ధర్మాసనం ప్రకటించింది. ఎంబీబీఎస్ సీట్ల భర్తీ విధానంలో మార్పులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జూలై 3న జారీ చేసిన జీవో 72ను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్లను ధర్మాసనం కొట్టివేసింది. జీవో 72 రాజ్యాంగబద్ధమైనని స్పష్టం చేసింది. రాష్ట్రంలో వైద్య విద్య విప్లవానికి బీఆర్ఎస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా జిల్లాకు ఒక ప్రభుత్వ వైద్య కళాశాలను ఏర్పాటు చేస్తోంది. ఈ కాలేజీలన్నీ రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే ఏర్పాటవుతున్నాయి. రాష్ట్ర అవతరణ తర్వాత పలు ప్రైవేటు మెడికల్ కాలేజీలు కూడా వచ్చాయి. 2014 జూన్ 2 తర్వాత తెలంగాణలో ఏర్పాటైన ప్రభుత్వ ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 85% కాంపిటెంట్ కోటా సీట్లు మొత్తం తెలంగాణ విద్యార్థులకే చెందేలా ప్రభుత్వం జీవో 72ను జారీ చేసింది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం సెక్షన్ 95లో పేర్కొన్నట్లుగా 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటైన కాలేజీల్లో మాత్రమే ఏపీ విద్యార్థులకు తెలంగాణ విద్యార్థులతో సమానంగా హక్కులు ఉంటాయని ఆ జీవోలో ప్రభుత్వం స్పష్టం చేసింది. దీన్ని వ్యతిరేకిస్తూ ఏపీ విద్యార్థులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లను కొట్టేసిన కోర్టు స్థానిక విద్యార్థులకే రిజర్వేషన్లు లభిస్తాయన్న ప్రభుత్వ వాదనను సమర్థించింది. దీనిపై 58 పేజీల్లో సవివరమైన తీర్పును వెలువరించింది. ఆల్ ఇండియా కోటా మినహా మిగిలిన సీట్ల భర్తీలో తెలంగాణ ఏపీ విద్యార్థులకు సమాన రిజర్వేషన్ ఉంటుందన్న ఏపీ విద్యార్థుల వాదనను తోసిపుచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ సొంత నిధులతో ఏర్పాటు చేసిన వైద్య కళాశాలల్లో సీట్లకు ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం సెక్షన్ 95 వర్తించదన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనను ధర్మాసనం సమర్థించింది. ఉమ్మడి ఏపీ విభజన నాటికి తెలంగాణలో 20 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఆ కాలేజీలో 2850 సీట్లలో 15% కోటా కింద 303 సీట్లను కేటాయించారు. 2018లో నీట్ అమల్లోకి వచ్చిన తర్వాత జాతీయ కోటా కింద 540 సీట్లు రిజర్వ్ చేశారు. దీంతో 853 సీట్లలో ఏపీ విద్యార్థులకు అవకాశం ఉంటుందని ఏజీ వాదించారు. ఈ వాదనకు ధర్మాసనం సంబంధించింది. హైకోర్టు తీర్పుపై మంత్రి హరీష్ రావు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయాలతో తెలంగాణ బిడ్డలకు ఏటా 1820 ఎంబీబీఎస్ సీట్లు దక్కనున్నాయని తెలిపారు. ఇది 20 కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుతో సమానమని చెప్పారు. రాష్ట్రంలో 2014 జూన్ 2 తర్వాత ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీల్లో కాంపిటెంట్ అథారిటీ కోటాలోని 100% సీట్లను తెలంగాణ విద్యార్థులకే రిజర్వ్ చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు సమర్థిస్తూ తీర్పునివ్వడం శుభ పరిణామమన్నారు. ముందు చూపుతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న 2 నిర్ణయాల వల్ల ఏటా 1820 సీట్లు దక్కనున్నాయన్నారు. ఇది దాదాపు 20 కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుతో సమానమంటూ మంత్రి ట్వీట్ చేశారు.
16న జరిగే పాలమూరు ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. సీఎం కేసీఆర్ నార్లాపూర్లో బాహుబలి పంపులను స్విచ్ ఆన్ చేసి ప్రారంభించనున్నారు. అనంతరం భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఈ సభకు లక్షలాదిగా రైతులు తరలి రానున్నారు. దశాబ్దాల గోస తీర్చే పాలమూరు ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవం కోసం పాలమూరు రంగారెడ్డి ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తెలంగాణ సాగునీటి రంగ చరిత్రలో మరో సువర్ణాధ్యాయం. పాలమూరు గడ్డ పరవశించిపోయే సుదినం. ఈ నెల 16న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. నార్లాపూర్ ఇంటేక్ నుంచి కృష్ణా జలాలను ఎత్తిపోసి బాహుబలి పంపులను స్విచ్ ఆన్ చేసి ప్రారంభిస్తారు. వెట్రన్ ద్వారా బాహుబలి పంపుల గుండా ఎగిసిపడే కృష్ణా జలాలు సమీపంలోని నార్లాపూర్ రిజర్వాయర్ కు చేరుకోనున్నాయి. మోటార్లు ఆన్ చేసిన వెంటనే సీఎం కేసీఆర్ నార్లాపూర్ రిజర్వాయర్ వద్దకు చేరుకొని ఎత్తిపోతల ద్వారా చేరుకుంటున్న కృష్ణా జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఈ అపురూప క్షణం కోసం పాలమూరు రంగారెడ్డి ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నెల 16న నార్లాపూర్లో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ప్రారంభించిన అనంతరం సీఎం కేసీఆర్ బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సందర్భంగా కొల్లాపూర్ సమీపంలో బహిరంగ సభ స్థలాన్ని మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి పరిశీలించారు. సభకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. పాలమూరు ఎత్తిపోతల పథకంతో 6 జిల్లాలకు సాగు తాగునీరు అందనున్నట్లు ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి గారి పర్యటన సందర్భంగా జిల్లా అధికారులతో పాటు రాష్ట్ర అధికారులతో పాటు అందరు కలిసి సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ మరి ముఖ్యమంత్రి గారి పర్యటనకు సర్వం సిద్ధంగా ఉంది. ఈరోజు ఎక్కడ చూసినా మా కొల్లాపూర్ నియోజకవర్గమే కాదు, యావత్తు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి గ్రామం నుంచి, ప్రతి దగ్గర నుంచి ప్రజలు స్వచ్ఛందంగా ముఖ్యమంత్రి గారి ప్రారంభోత్సవాన్ని చూడాలి, ముఖ్యమంత్రి గారి చేతిలో ప్రారంభించే ప్రాజెక్టును సందర్శించి ముఖ్యమంత్రి గారు చెప్పే సందేశాన్ని వినాలని చెప్పి యావత్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి, ప్రతి గ్రామం నుంచి ప్రజలు తండోపతండాలుగా రాబోతూ ఉన్నారు. అతి శక్తివంతమైనటువంటి మోటార్లను ఈరోజు మా ప్రాంతంలో ఏర్పరిచి మా ప్రాంత రైతాంగం ముఖ్యమంత్రి గారి మాటనే వేదవాక్గా భావించి కేఎల్ఎని పాలమూరు గారిని అనుసంధానం చేసి మాకు కూడా ఈవెన్ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్కు నీళ్లు లేని సందర్భంలో కూడా నార్లాపూర్ నుంచి నీళ్ళిచ్చే విధంగా ఏర్పాటు చేసి మా ప్రాంత రైతాంగాన్ని కూడా అన్ని రకాలుగా ఆదుకోబోతున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అపూర్వమైనటువంటి ఘట్టానికి తెరదీయబోతున్నాము. గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు యొక్క మొదటి పంపు వెట్రన్ ఆ రోజు 16 సెప్టెంబర్ నాడు ప్రారంభిస్తున్నాము. వారి చేతుల మీదుగా ప్రారంభం కాబోతున్నది. ఇది పాలమూరు ప్రజలంతా కూడా ఎన్నో ఏళ్ల నుంచి కళ్ళల్లో ఒత్తులేసుకొని ఎదురు చూస్తున్నటువంటి కృష్ణమ్మ వాళ్ళ ఇళ్లలోకి వస్తుంది, వాళ్ళ పొలాలకు వస్తుంది అని చెప్పి మొత్తం పాలమూరు, రంగారెడ్డి, నల్గొండలోని కొన్ని భాగాల ప్రజలు వీళ్ళంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు, సమరం చేసుకోనికి సిద్ధపడతా ఉన్నారు. ఇప్పటికే అత్యంత ఆనందదాయకంగా ఆయా గ్రామాలలో సంతోషం వెల్లివీరుస్తూ ఉంది. ఇది ఇంత గొప్ప ప్రాజెక్టు. ఇది ప్రపంచంలోనే అతి భారీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. 145 మెగావాట్ల సామర్థ్యం కలిగినటువంటి ఒక పంపు ఉన్నటువంటి, 34 పంపులు ఉన్నటువంటి భారీ ప్రాజెక్టు ప్రపంచంలోనే పెద్దది. ప్రతి గ్రామంలో కలశాలతో నీళ్ళు తీసుకెళ్లి ఓ పండుగ, ఒక పెద్ద పండుగ ఊహించినటువంటిది. ఎందుకంటే ప్రతి గ్రామంలో ఊరు వదిలిపెట్టిపోయిన వాళ్ళు 20-30% ఉంటారు, ఊరు తాళాలు ఉంటాయి. 14 లక్షల మంది ఈ జిల్లా నుంచి వలస పోయినంటే ఇంత ఘోరం ప్రపంచంలో ఎక్కడ ఉండదు. అంటే ఒక జిల్లా ఒక జిల్లా మా బయట ఉన్నట్లు. కనుక ప్రతి ఊర్లో గోస, ప్రతి ఊర్లో కష్టాలు, ప్రతి ఊర్లో వలసలే. బొంబాయి బస్సు ఎక్కి పైన ఎక్కిపోయేది, చదువుకున్నోడు ఉన్నోడు లేనోడు, భూమి ఉన్నాడు భూమి లేని, అందరూ కలిసి గంప కట్టుకుని పోయేది. ఇలా అవన్నీ బంద్ అయిపోయినాయి, వాపసు వలసలు వాసలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు దీంతో పూర్తి స్థాయిలో ఇప్పుడు పెండింగ్ ప్రాజెక్టులతోనే కొంత అయింది. పాలమూరు రంగారెడ్డి జిల్లా అంటే పోతే ఉమ్మడి జిల్లా మొత్తం కూడా, ఇప్పుడు మామూలు నియోజకవర్గ పార్లమెంటు కానీ అటు చేవెళ్ళ కానీ ఇక్కడ 3-4 జిల్లాలకు పరిమితం పెట్టింది. అంటే దక్షిణ తెలంగాణలో మొత్తానికి మొత్తం జీవం వచ్చినటువంటిది అనమాట. కనుక పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటారు, ప్రతి గ్రామంలో చేసుకుంటారు, ప్రతి కుటుంబంలో. పాలమూరు ఎత్తిపోతల పథకం సీఎం కేసీఆర్ నిబద్ధతకు నిదర్శనమని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు అన్నారు.
పాలమూరి ఎత్తిపోతల ప్రారంభోత్సవ సంబురాలను అంబరాల్ నంటేలా నిర్వహిస్తామని చెప్పారు. ఈ నెల 16న జరిగే సీఎం కేసీఆర్ సభ అద్భుతంగా జరుగుతుందన్నారు ఎమ్మెల్యే గువ్వల. ఉద్యమ సందర్భంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడిగా వలసలు వాపసు రావాలని మాట్లాడిన రోజు కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కేసీఆర్ గారు ఏదైనా చాలా బాగా మాట్లాడతారు కానీ ఇది అయ్యేదా సాధ్యమయ్యేదా అని వెటకారపు మాటలు మాట్లాడారు. కానీ ఈ రోజు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంకి సంబంధించి ఒక లిఫ్ట్ కూడా ఒక మోటార్ కూడా ప్రారంభోత్సవం జరగక ముందే దాదాపుగా లక్షలాది ఎకరాలకు కేఎల్ఐ ద్వారా సాగునీరు అందించడం జరిగింది. రైతాంగం గురించి పట్టించుకున్నటువంటి ప్రభుత్వాలు అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరైనా సరే కానీ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఈ ప్రజల ఆశయాలను నెరవేరే విధంగా ఎదలపైన కృష్ణమ్మ పారుతా ఉంది కానీ తాగడానికి గుట్టెడు నీరు దొరకట్లేదు అని బాధపడుతూ పాటలు కూడా పాడినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఈరోజు అదే కృష్ణమ్మ నీళ్లతో రైతుల పాదాలు కడుగుతానని శపథం చేసిన మాకు ముఖ్యమంత్రి గారు ఒక గొప్ప ఆశీర్వచనమిచ్చి మమ్మల్ని ఆశీర్వదించి ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తూ ముందుకు పోవడం అంటే ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి నిబద్ధత. బహిరంగ సభ ఎట్లాగూ నా భూతో నా భవిష్యత్ అనే విధంగా జరుగుతుందనేది అందరూ అంచనా వేసుకుంటా ఉన్నారు. దాని తర్వాత జరిగేటువంటి సంబరాలు అంబరాన్ని అంటే విధంగా 17వ తారీఖు రోజు కలశాలతో ఊరేగింపులు చేసి ఆ దేవుళ్ల పాదాలను కృష్ణా జలాలతో కడగాలనే సంకల్పంతోన గ్రామ క్రామాన ప్రజలు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరు కానున్నారు. పాలమూరు రంగారెడ్డి జిల్లాల రైతులు కృష్ణమ్మ జలాలను కలశాలతో గ్రామాలకు తీసుకెళ్లనున్నారు. ఈ నెల 16న గ్రామాల్లోని ఆలయాల్లో దేవుళ్ల పాదాలను కృష్ణమ్మ జలాలతో అభిషేకించనున్నారు. బీసీల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం విశేష కృషి చేస్తోంది. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలలో బీసీల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. కుల వృత్తులపై ఆధారపడి జీవించే వారికి 100,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తోంది. దీంతో పాటు బీసీల అభ్యున్నతికి ఉపయోగపడేలా విలువైన స్థలాలు కేటాయించి ప్రభుత్వమే ఆత్మగౌరవ భవనాలు నిర్మించి ఇస్తోంది. సీఎం కేసీఆర్ పాలనలోనే వెనుకబడిన వర్గాల ప్రజలు ఆత్మగౌరవంతో జీవిస్తున్నారు. గత ప్రభుత్వాల హయాంలో నిర్లక్ష్యానికి గురైన కుల వృత్తులకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తోంది. వారి జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా ముందుకు వెళ్తోంది. వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం ఎంతో విలువైన భూముల్లో ఆత్మగౌరవ భవనాలు కట్టించి ఇస్తోంది. అందులో భాగంగానే కోకాపేటలోని సగర భవనానికి మంత్రులు శ్రీనివాస్ గౌడ్, మహేందర్ రెడ్డి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, సగర భగీరథ ఆత్మగౌరవ భవన ట్రస్ట్ చైర్మన్ మారుతి సాగర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఏర్పడ్డాకే కుల వృత్తులు వెనకబడిన వర్గాల జీవితాలు మారాయని మంత్రులు శ్రీనివాస్ గౌడ్, పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. బీసీల జీవితాల్లో మార్పులు తెచ్చేందుకు సీఎం కేసీఆర్ విశేష కృషి చేస్తున్నారని తెలిపారు. సగర కుల ఆత్మగౌరవ భవన నిర్మాణానికి హైదరాబాద్ లోని కోకాపేటలో 2 ఎకరాల స్థలాన్ని కేటాయించడంతో పాటు ప్రభుత్వం 2 కోట్ల నిధులను మంజూరు చేసిందని చెప్పారు. రాష్ట్రంలో కుల సంఘాలు ఆత్మగౌరవంతో ముందుకు సాగాలనే సమున్నత లక్ష్యంతో బీఆర్ఎస్ ప్రభుత్వం ఖరీదైన ప్రాంతాల్లో స్థలాలు కేటాయించి భవనాలు సైతం నిర్మిస్తుందన్నారు. వీలైనంత త్వరగా చక్కటి భవనాన్ని నిర్మించుకోవాలని సూచించారు. మనం లేనిది ఏనాడు ఎవరు చెరువు నిర్మించలేదు. చెరువులు నిర్మించిన మనం, ఇండ్లు నిర్మించిన మనం, బిల్డింగ్లు కట్టినాం మనం, కానీ మన బతుకు మాత్రం మొన్నటి వరకు తెలంగాణ రాకముందు వరకు కూడా ఆగమాగమే ఉండే అన్ని కష్టాలే. ఊర్లు వదిలిపెట్టి ముసపేట, రాచాల, పేరూరు, నిజాలపూరు, గాజులపేట అన్ని ఊర్లలో వదిలిపెట్టి దిక్కు లేకుండా అక్కడ ఇక్కడ పుట్టుకోరు చెట్టుకోవడం పోయింది. సీఎం కేసీఆర్ తోనే సామాజిక న్యాయం సాధ్యమని బలహీన వర్గాల ప్రజలు బలంగా నమ్ముతున్నారు. కుల సంఘాలు సగర్వంగా ముందుకు సాగాలనే సమున్నత లక్ష్యంతో ప్రభుత్వం ఆత్మగౌరవ భవనాలు నిర్మిస్తుందని అంటున్నారు. కుల వృత్తులే జీవనాధారంగా బతికే వారికి ఆర్థికంగా భరోసా కల్పిస్తూ అండగా నిలుస్తున్న కేసీఆర్ ప్రభుత్వానికి రుణపడి ఉంటామని స్పష్టం చేస్తున్నారు.
ప్రపంచస్థాయి ప్రమాణాలతో సోలార్ సైకిల్ ట్రాక్ త్వరలో అందుబాటులోకి రానుంది. ఔటర్ రింగ్ రోడ్ సరసన దాదాపు 23 కిలోమీటర్ల పొడుగున ఈ ఎకో ఫ్రెండ్లీ సైకిల్ ట్రాక్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అత్యాధునిక సౌకర్యాలతో హెచ్ఎండిఏ ఏర్పాటు చేసిన సోలార్ సైకిల్ ట్రాక్ త్వరలో ప్రారంభం కానుంది. ఔటర్ రింగ్ రోడ్డుపై సోలార్ సైకిల్ ట్రాక్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఎకో ఫ్రెండ్లీగా ఈ సైకిల్ ట్రాక్ ను హెచ్ఎండిఏ ప్రజలకు అందుబాటులోకి తెస్తోంది. 5 సంవత్సరాలు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ చేసేలా కాంట్రాక్టర్ సంస్థ పనులు చేస్తోంది. సోలార్ సైకిల్ ట్రాక్ ను మొత్తం 23 కిలోమీటర్ల మేర నిర్మించారు. ఇందులో నానక్రామ్గూడ నుంచి టిఎస్పీఏ వరకు 9 కిలోమీటర్లు కాగా నార్సింగ్ నుంచి కొల్లూరు వరకు 14 కిలోమీటర్లు. సైకిల్ ట్రాక్ ను కవర్ చేసేలా సోలార్ రూఫ్ ను ఏర్పాటు చేశారు. ట్రాక్ చివరి వరకు లైట్స్ ఏర్పాటు చేశారు. 13 మెగావాట్ ఏసీ గ్రిడ్ సోలార్ పీవీ సిస్టమ్ తో అనుసంధానం చేయడంతో రాత్రి వేకోజాము వేళల్లో సైకిల్ ట్రాక్ పై విద్యుత్ దీపాలు వెలుగులు చిమనున్నాయి. మొత్తం 3 లేన్లతో 4.5 మీటర్ల వెడల్పుతో సోలార్ సైకిల్ ట్రాక్ ను నిర్మించారు. 1 మీటర్ గ్రీన్ స్పేస్ ను కూడా ఇరువైపులా ఏర్పాటు చేయడం విశేషం. అయితే సోలార్ లైటింగ్ అండర్ గ్రౌండ్ కేబుల్ ఏర్పాటులో భాగంగా కొన్ని చోట్ల మొక్కలను తాత్కాలిక ప్రాతిపదికన తీసి అండర్ గ్రౌండ్ కేబుల్ నిర్మాణ పనులు పూర్తి చేశారు. తదుపరి వాటిని అదే ప్రాంతంలో ఏర్పాటు చేశారు. సైక్లింగ్ చేసేవారికి జంక్షన్లలో ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. పార్కింగ్, టాయిలెట్స్ ఏర్పాట్లు సైతం చేశారు. ప్రభుత్వం ప్రత్యేక చొరవతో సోలార్ సైకిల్ ట్రాక్ ఏర్పాటు చేయడంపై క్రీడాకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వెల్కమ్ బ్యాక్. G20 సమావేశాల నిర్వహణలో మోదీ సర్కారు ఆర్భాటాలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బడ్జెట్లోనేమో 100 కోట్లు కేటాయించారు, కానీ బడాయికి పోయి వాస్తవానికి 1000 కోట్లు ఖర్చు చేశారన్న చర్చ జరుగుతోంది. గతేడాది ఇండోనేషియా చేసిన ఖర్చును ఎత్తి చూపుతున్నారు. 3 పూటలా పేదోడికి తిండి దొరక అల్లాడుతుంటే కేంద్రం మాత్రం మంచినీళ్ల ప్రాయంగా 1000 కోట్లను ఖర్చు చేసిందని నెటిజన్లు మండిపడుతున్నారు. G20 గ్రూప్ సదస్సుకు కేంద్రంలోని బీజేపీ సర్కారు పెట్టిన ఖర్చుపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో తాజాగా 2 రోజుల పాటు ఈ సదస్సును నిర్వహించారు. అయితే ఈ సమావేశాల నిర్వహణ పేరుతో మోదీ సర్కారు 1000 కోట్ల రూపాయలను ఇబ్బడి ముబ్బడిగా ఖర్చు చేసిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. 2023-24 బడ్జెట్లో G20 సమావేశాల కోసమని 990 కోట్లు కేటాయించగా చేసిన ఖర్చు మాత్రం 300% కంటే ఎక్కువగా, అంటే 4100 కోట్లకు పైగా ఉందని వార్తలు వస్తున్నాయి. ఒకవైపు పేదోడు 3 పూటలా తిండి లేక అల్లాడుతుంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం 1000 కోట్ల రూపాయలను మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు పెట్టిందని సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు. మోదీ సర్కారు అనవసరపు ఆర్భాటాలకు పోయిందని విమర్శలు గుప్పిస్తున్నారు. ఢిల్లీని రంగురంగుల లైట్లతో అలంకరించారని, భారీగా పెయింటింగ్ తో ముంచారని, అతిథులకు బంగారు వెండి పాత్రలు వంటలు వడ్డించి రాచమర్యాదలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇండోనేషియాలో జరిగిన G20 సమావేశాలతో పోలుస్తూ మోదీ సర్కారు చేసిన అతిని ఎత్తి చూపుతున్నారు. గత ఏడాది ఇండోనేషియాలో G20 సమావేశాలు జరగ్గా ఆ దేశం 364 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. ఇది మన దేశంలో మోదీ సర్కారు పెట్టిన ఖర్చుకు సుదూరమని నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఇతర దేశాల నేతలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు హాజరైన సదస్సులో మోదీ తన గొప్పలు చాటుకునేందుకే అనవసర ఆర్భాటం చేశారని ఎత్తి చూపారు. G20 సమావేశాల కోసం గతంలో ఇతర దేశాలు పెట్టిన ఖర్చుతో మన దేశం పెట్టిన ఖర్చును పోలుస్తూ మండిపడుతున్నారు. మేక్ ఇన్ ఇండియా అంటూ హోరెత్తిస్తారు, కానీ కీలకమైన కాంట్రాక్టులను మాత్రం విదేశీ కంపెనీలకే ఇస్తారు. నిన్న వందే భారత్ రైళ్ల కాంట్రాక్టు రష్యాకు ఇవ్వగా, ఇప్పుడు ప్రెడేటర్ డ్రోన్స్ కాంట్రాక్టు అమెరికాకు ఇస్తున్నారు. అంతేకాదు మార్కెట్ ధర కంటే 4-5 రెట్లు ఎక్కువ ఖర్చు పెడుతూ కాంట్రాక్టు కట్టబెడుతున్నారు. దీంతో చంద్రయాన్3 వంటి బృహత్తర మిషన్లో కీలకంగా వ్యవహరించిన దేశీయ రక్షణ సంస్థలు ఈ డ్రోన్లను తయారు చేయలేవా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆ
అమెరికాకు చెందిన రక్షణ రంగ ఉత్పత్తుల సంస్థ జనరల్ అటామిక్స్ తో భారత్ ఇటీవల ఓ రక్షణ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా గత జూన్లో ఈ డీల్ చర్చల్లో భాగమయ్యారు. ఒప్పందంలో భాగంగా ఎంక్యులిబీ రంగానికి చెందిన 31 ప్రెడేటర్ డ్రోన్లతో భారత్ కు సరఫరా చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం 25,700 కోట్లు జీఏకు భారత్ చెల్లించనుంది. అయితే అంతర్జాతీయ మార్కెట్ లో అదే మోడల్ ప్రెడేటర్ ఒక్కో డ్రోన్ ఖరీదు 150 కోట్లు మాత్రమే. ఇదేమీ పట్టించుకోకుండా డ్రోన్ ఒకటికి 813 కోట్లు వెచ్చించేందుకు భారత్ సిద్ధమవడంపై అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో కేంద్రం నష్ట నివారణ చర్యలకు పూనుకుంది. ఇంకా డీల్ పూర్తి స్థాయిలో ఫైనల్ కాలేదని చెప్పుకొచ్చింది. అయితే G20 సమావేశాల కోసం భారత్ కు వచ్చిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో ప్రధాని మోదీ ఏకాంతంగా భేటీ అయ్యారు. ఈ డీల్ విషయమై ఆయన బైడెన్ తో చర్చించినట్లు, ఈ మేరకు 25,700 కోట్ల మేరకే ప్రెడేటర్ డ్రోన్ డీల్ ఖరారు చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీంతో డ్రోన్ కొనుగోలులో ఏదో గోల్మాల్ జరుగుతుందని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రెడేటర్ డ్రోన్ల కొనుగోలుపై ఆర్మీ విభాగం మొదటి నుంచి అసంతృప్తితోనే ఉన్నట్లు తెలుస్తోంది. 31 డ్రోన్లు ప్రస్తుతం తమకు అవసరం లేదని, 18 డ్రోన్లను కొనుగోలు చేయాలని ఆర్మీ విభాగం గత ఏప్రిల్లో కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. అమెరికా నుంచి డ్రోన్ల కొనుగోలుపై పునరాలోచించాలని కూడా గతంలో ఓసారి ప్రభుత్వానికి సూచించింది. ఇవన్నీ పట్టించుకొని కేంద్రం ఏకపక్షంగానే ముందుకు వెళ్తోంది. కాగా డ్రోన్లకు సంబంధించిన సాంకేతిక సమాచారాన్ని ఇచ్చేది లేదని జీఏ తెగేసి చెప్పింది. ఇదే భారత భద్రతకు ముప్పేనని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. జీఏ కండిషన్లు కేంద్రం ఏకపక్ష వైఖరితో ఆల్ డిఆర్డీఓ వంటి దేశీయ రక్షణ రంగ సంస్థలకు కొత్త ప్రాజెక్టులు వచ్చే అవకాశం సన్నగిల్లవచ్చని అభిప్రాయపడుతున్నారు. అయితే దేశీయ సంస్థలను ప్రోత్సహించకుండా కేంద్రం ఆయా కాంట్రాక్టులను విదేశీ కంపెనీలకు కట్టబెట్టడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఎనర్జీ సెక్టార్ లో వేళ్లూనుకున్న జీఏకు రిపబ్లికన్ డెమోక్రటిక్ పార్టీలతో మంచి సంబంధాలు ఉన్నాయి. అందుకే జీఏ నుంచి ప్రెడేటర్ డ్రోన్లను కొనుగోలు చేయాలంటూ మాజీ అధ్యక్షుడు ట్రంప్ గతంలో భారత్పై ఒత్తిడి తీసుకొచ్చారు. 2018లో హౌడీ మోదీ పేరిట మోదీ చేసిన అమెరికా పర్యటనలో ఈ డీల్ పై చర్చ కూడా జరిగినట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత బైడెన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. డెమోక్రటిక్ పార్టీతో కూడా జీఏకు సత్సంబంధాలు ఉండడంతో ఈ డీల్ ప్రక్రియ మరుగున పడలేదు. రాజకీయ ప్రయోజనాలను ఆశించే బీజేపీ సర్కార్ అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గిందని, అందుకే ఈ డీల్ కు ఒప్పుకుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టీమిండియా అద్దరగొట్టింది. ఆసియా కప్ సూపర్ 4 పోర్లో పాకిస్తాన్ పై భారీ విజయం సాధించింది. భారత్ విధించిన 357 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించలేక పాక్ 128 పరుగులకే ఆల్అౌట్ అయింది. బ్యాటింగ్ బౌలింగ్లో ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్తో రోహిత్ సేన అద్దరగొట్టగా ఏ దశలోనూ పాకిస్తాన్ పోటీ ఇవ్వలేకపోక ఘోర పరాజయం మూటకట్టుకుంది. సూపర్ సెంచరీతో జట్టుకు భారీ స్కోర్ అందించిన విరాట్ కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికయ్యాడు. చిరకాల ప్రత్యర్థిపై టీమిండియా చిరస్మరణీయ విజయం సాధించింది. ఆసియా కప్ సూపర్ 4 పోరులో భాగంగా కొలంబో వేదికగా జరిగిన మ్యాచ్లో దాయాది పాకిస్తాన్ పై భారత్ అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేపట్టిన టీమిండియా 50 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 357 పరుగులు చేసింది. భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ బ్యాటర్లు పోరాడకుండానే చేతులెత్తేశారు. 32 ఓవర్లలోనే 128 పరుగులకే ఆల్అౌట్ అయి ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు. వరుణుడు దఫదఫాలుగా అడ్డుపడడంతో టీమిండియా పాకిస్తాన్ వన్డే మ్యాచ్ కాస్త 2 డేస్ మ్యాచ్ అయింది. తొలి రోజు వర్షార్పణంతో మ్యాచ్ ను 2వ రోజు నిర్వహించారు. తొలుత భారత ఓపెనర్లు రోహిత్ శర్మ 56, శుభ్మన్ గిల్ 58 పరుగులు చేసి జట్టుకు మంచి ఆరంభాన్ని అందించారు. ఓపెనర్లిద్దరూ అవుట్ అయినా విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ కౌంటర్ అటాక్ తో పాక్ పై రెచ్చిపోయారు. ఫాస్ట్ స్పిన్ బౌలింగ్ ఏదైనా బౌండరీలతో రెచ్చిపోవడంతో భారత్ 50 ఓవర్లలో 357 పరుగులు చేసింది. తమ క్లాస్ ఆటతో సెంచరీలతో కదం తొక్కారు. కోహ్లీ 122 పరుగులు, కేఎల్ రాహుల్ 111 పరుగులు చేసి చివరి వరకు నాటౌట్గా నిలిచారు.
358 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ ఏ దశలోనూ భారత్కు పోటీ ఇవ్వలేకపోయింది. స్పీడ్ స్టార్ బుమ్రా, పాండ్యా, షార్దూల్ ఆరంభంలోనే వరుసగా 3 వికెట్లు తీసి పాక్ను కట్టడి చేశారు. అనంతరం కొలంబో పిచ్పై కుల్దీప్ యాదవ్ మ్యాజిక్ ఆరంభమైంది. మిడిల్ ఓవర్లో కుల్దీప్ మెస్మరైజ్ బౌలింగ్కు పాక్ వద్ద సమాధానమే లేకుండా పోయింది. 5 వికెట్లు తీసిన కుల్దీప్ ధాటికి పాక్ 32 ఓవర్లలో 128 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో పాక్ చివరి వరుస బ్యాటర్లు నసీమ్ షా, హరీష్ రఫూఫ్ గాయాలతో బ్యాటింగ్ చేయలేకపోవడంతో భారత్ భారీ విజయాన్ని సాధించింది. సూపర్ సెంచరీతో జట్టుకు భారీ స్కోర్ అందించిన విరాట్ కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికయ్యాడు. 2 రోజుల పాటు జరిగిన కొలంబో వన్డేను భారత్ పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంది. ఒకవైపు బ్యాటర్లు, మరోవైపు బౌలర్లు తమ ఫామ్ను అందిపుచ్చుకున్నారు. ఓపెనర్లు రోహిత్ శర్మ, గిల్ హాఫ్ సెంచరీలతో రాణించగా కోహ్లీ, కేఎల్ రాహుల్ సెంచరీలతో కదం తొక్కారు. గాయాలతో 6 నెలల ఆటకు దూరమైన కేఎల్ రాహుల్ బరిలోకి దిగిన తొలి మ్యాచ్లోనే సెంచరీతో పాటు కీపింగ్ చేసి తన ఫామ్ను ఘనంగా చాటుకున్నాడు. అటు కెరీర్లో 47వ వన్డే సెంచరీ సాధించిన కోహ్లీ పాక్పై తన సూపర్ రికార్డును మరింత బలపరుచుకున్నాడు. దాంతోపాటే వన్డే క్రికెట్ చరిత్రలో 13,000 పరుగులు పూర్తి చేసుకున్న బ్యాటర్గాను కోహ్లీ రికార్డు సృష్టించాడు. అటు బౌలింగ్లో బుమ్రా మునుపటి ఫామ్ అందిపుచ్చుకోగా మిడిల్ ఓవర్లలో కుల్దీప్ మరోసారి తన మెస్మరైజ్ బౌలింగ్తో కట్టిపడేశాడు. అటు పాక్ బ్యాటర్లు పూర్తిగా చేతులెత్తేగా బౌలర్లు గాయాలతో సతమతమయ్యారు. ఆసియా కప్ సూపర్ 4 పోర్లో భాగంగా ఇవాళ టీమిండియా శ్రీలంకతో తలపడనుంది. కొలంబో వేదికగా జరగనున్న ఈ మ్యాచ్లో గెలిపే లక్ష్యంగా ఇరు జట్లు బరిలో దిగనున్నాయి. తొలి సూపర్ 4 మ్యాచ్లో బంగ్లాదేశ్పై శ్రీలంక అద్భుత విజయం సాధించగా భారత జట్టు చిరకాల ప్రత్యర్థి పాక్ను చిత్తుగా ఓడించింది. ఇవాల్టి మ్యాచ్లో గెలిచే జట్టు ఫైనల్కు చేరే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో ఇరు జట్లు విజయంపై కన్నేశాయి. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. పోర్చుగీస్లో రెడ్ వైన్ ఏరులై పారింది. 1-2 కాదు, ఏకంగా 6 లక్షల గ్యాలన్ల రెడ్ వైన్ వీధుల్లో ప్రవహించింది. రెడ్ వైన్ తీసుకెళ్తున్న బారెల్స్ కూలిపోవడంతో సోలో రెంకో డి బైర్ పట్టణం రక్తవర్ణమైంది. ఏం జరిగిందో తెలియక స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఇక వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వైన్ వరదలను నదుల్లో కలవకుండా పొలాల్లోకి మళ్లించారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.